ఒక దేశం గురించి మాట్లాడుకునేటప్పుడు ఎవరైనా ఏ అంశాల గురించి చర్చిస్తారు, ఆ దేశ జనాభా, అందులో జరిగే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, రవాణా వ్యవస్థ, అక్కడున్న విద్యా వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, ఇలా చాలా ఉంటాయి. కొన్ని దేశాల్లో 100 కోట్లకు పైగా జనాభా ఉంది. మిగతా దేశాల్లో కొన్ని లక్షల నుండి కోట్ల వరకు జనాభా ఉంది. కానీ ఇప్పుడు మీరు చూడబోయే దేశంలో మాత్రం కేవలం 23 మంది మాత్రమే ఉంటారు. అంటే మీ కాలనీలో ఉన్న జనాభాతో పోల్చితే కూడా ఇది చాలా తక్కువ. ఒక రాష్ట్రంలోనే కొన్ని లక్షల నుండి కోట్ల వరకు జనాభా ఉంటుంది. మరి 23 మందికి మాత్రమే ఒక దేశం ఎలా ఏర్పడింది, అది ఎక్కడ ఉంది, అది ఏర్పడడానికి దారితీసిన అంశాలేంటి, ఈ వీడియోలో చూద్దాం. ప్రిన్సిపాలిటీ ఆఫ్ హట్ రివర్. ఈ దేశం గురించి బహుశా మీరెప్పుడూ విని ఉండరు. 1970లో లియోనార్డ్ క్యాస్లీ అనే వ్యక్తి ఈ దేశాన్ని నిర్మించాడు. నిజం చెప్పాలంటే తనకున్న భూభాగాన్నే ఒక దేశంగా ప్రకటించుకున్నాడు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ దేశం ఉంది ఆస్ట్రేలియాలో. అంటే ఒక దేశం మరొక దేశంలో ఉందన్నమాట. ఇది వెస్ట్ ఆస్ట్రేలియా అయిన పెర్త్కు 517 కిలోమీటర్ల దూరంలో 75 స్క్వేర్ కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఈ దేశంలో చూడ్డానికి 4-5 ఇళ్ళుల కంటే ఎక్కువ ఉండవు. ఇండియా నుండి ఆస్ట్రేలియా వెళ్ళడానికి వీసా, పాస్పోర్ట్ కావాలి. ఆస్ట్రేలియా నుండి ఈ దేశానికి వెళ్ళడానికి కూడా వీసా కావాలి. ఈ దేశానికి ప్రత్యేక జెండా ఉంది, కరెన్సీ ఉంది, వీరికంటూ సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంది. అంతేకాదు, ఈ దేశానికి సపరేట్ నేషనల్ యాంథమ్ కూడా ఉంది. కానీ ఇక్కడ స్కూల్స్ ఉండవు, హాస్పిటల్స్ ఉండవు, సరైన రోడ్డు మార్గం కూడా లేదు. అంతేకాదు, ఆస్ట్రేలియాతో సహా ఏ దేశమూ దీన్ని ఒక దేశంగా గుర్తించలేదు. అయినా ఇప్పటికీ ఇది ఒక దేశంగా కొనసాగుతూనే ఉంది. ఈ దేశం వారికి ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్లు వర్తించవు, ఎడ్యుకేషన్ లోన్స్ రావు. ఆస్ట్రేలియా సిటిజన్స్కి ఉన్న రూల్స్ ప్రిన్సిపాలిటీ ఆఫ్ హట్ రివర్ ప్రజలకు వర్తించవు. హట్ రివర్కి దగ్గరలో ఉన్న ఈ ప్రాంతం ఒక మంచి టూరిస్ట్ స్పాట్. ఆస్ట్రేలియాలో ఓటింగ్ అనేది కంపల్సరీ, కానీ ప్రిన్సిపాలిటీ ఆఫ్ హట్ రివర్కి సంబంధించిన వాళ్ళెవరైనా కూడా ఆస్ట్రేలియాలో ఓటింగ్ వేయడానికి అనర్హులు. అసలు ప్రిన్సిపాలిటీ ఆఫ్ హట్ రివర్ ఎలా ఏర్పడింది, దానికి దారితీసిన కారణాలు ఇప్పుడు చూద్దాం. 1970లో వెస్ట్ ఆస్ట్రేలియా వీట్ కోటా బిల్ను ప్రవేశపెట్టింది. ఈ బిల్ ప్రకారం వీట్ పండించిన ఒక్కో రైతు దగ్గర నుండి 100 ఎకరాల పంటను మాత్రమే ఆస్ట్రేలియా గవర్నమెంట్ కొంటుంది. లియోనార్డో క్యాస్లీ ప్రతి ఏటా 13,000 ఎకరాల్లో ఈ పంటను పండిస్తాడు. చాలామంది రైతులు 100 ఎకరాల కంటే ఎక్కువ ఈ పంటను వేస్తారు. ప్రభుత్వం 100 ఎకరాల పంటనే కొంటే మిగతా దాన్ని ఏం చేయాలని లియోనార్డో క్యాస్లీ కోర్టుకెక్కాడు. తనకు మద్దతుగా మరికొంతమంది రైతులు కూడా వచ్చారు. ఈ బిల్లు నచ్చినా నచ్చకపోయినా ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పారు. ప్రభుత్వంతో, గవర్నర్తో చర్చలు విఫలం కావడంతో తనకున్న భూభాగం మొత్తాన్ని ఒక దేశంగా ప్రకటించుకున్నాడు. ఒక దేశం ఏర్పడాలంటే ఎటువంటి రూల్స్ పాటించాలో వాటికి అనుగుణంగానే ఈ దేశాన్ని నిర్మించాడు. తనని తాను ప్రిన్స్ లియోనార్డ్గా పరిచయం చేసుకున్నాడు. అంటే ఈ ప్రాంతం ఒక కింగ్ చేతిలో కానీ క్వీన్ చేతిలో కానీ పరిపాలించబడుతుంది. ఇంగ్లాండ్ను పాలిస్తున్న క్వీన్ ఎలిజబెత్ ఆస్ట్రేలియాకు కూడా అధికారికంగా క్వీన్గా ఉంటుంది. లియోనార్డ్ క్యాస్లీ తనని తాను కింగ్గా ప్రకటించుకుంటే క్వీన్ ఎలిజబెత్కు వ్యతిరేకంగా ఉంటుందని తన పేరులో ప్రిన్స్ని యాడ్ చేశాడు. అంతేకాదు, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో పాటుగా ప్రిన్సిపాలిటీ ఆఫ్ హట్ రివర్కు కూడా తననే క్వీన్గా ఉండాలని లెటర్ రాశాడు. దానికి క్వీన్ ఎలిజబెత్ ఒప్పుకుంది. ఆస్ట్రేలియాకి ప్రిన్సిపాలిటీ ఆఫ్ హట్ రివర్కి మధ్య సంబంధాలు కరెక్ట్గా లేకపోయినా ఇంగ్లాండ్తో గట్టి సంబంధాలను ఏర్పరచుకుంది. ఆ దేశ యానివర్సరీకి క్వీన్ ఎలిజబెత్ స్వయంగా లెటర్ కూడా రాసింది. ఈ దేశానికి వెళ్లాలంటే హట్ రివర్ పక్కన ఉన్న మట్టి రోడ్లపైనుండే వెళ్ళాలి. ఇక్కడ పింక్ రివర్ కూడా ఉంది. దాదాపు ఇలాంటి కంట్రీ గురించి మీరెప్పుడూ విని ఉండరు. రైతులకి వ్యతిరేకంగా ఉన్న వీట్ కోటా బిల్ నచ్చక తమ స్వంత దేశాన్ని ఏర్పరచుకున్న అతని ఐడియాస్ని ఆ దేశం గౌరవించింది. ఇక చివరగా చెప్పేదేంటంటే ఈ దేశం ఏర్పడినప్పుడు కేవలం లియోనార్డ్ క్యాస్లీ ఒక్కడు మాత్రమే. ఇప్పుడక్కడ ఉన్న 23 మంది కూడా అతని ఫ్యామిలీకి సంబంధించిన వారే. 2019 ఫిబ్రవరిలో లియోనార్డో క్యాస్లీ తన 93వ ఏట మరణించాడు. ఇప్పుడు తన కొడుకు అక్కడ ప్రిన్స్గా ఉన్నాడు.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం తెలుగు వోకల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.